హాయ్ వ్యూయర్స్, అందరికి నమస్కారం. ఇవాళ మనం చమత్కార పద్యం రెండవ భాగం చెప్పుకుందాం. ఇవాళ అంశం ఏమిటంటే, పిషినారి మహారాజు తనను పొగడం అని చెప్పి ఒక కవిని పిలిపించుకున్నాడు. ఈ కవికి సుతారం అతన్ని పొగడం ఇష్టం లేదు. అప్పుడు ఆ కవి అతన్ని లోపల నర్మగర్భంగా తిడుతూనే పైకి పొగిడినట్టుగా ఎంత చక్కగా వర్ణించాడో చూద్దాం. ఇచ్చే ఇచ్చెను మహారాజు ఏమిచ్చినాడన, మా ఇంటి లోపల నుండనిచ్చినాడు. పొరుగుల వెంబడిపోయి ముష్టెత్తుకొని మా ఇంటికి మళ్ళీ రానిచ్చినాడు. చలి వనంకకు నాకు పక్క శయ్యంబు లేకుంటే చేతులు ముడుచుకోనిచ్చినాడు. గ్రాసానికి ఒకవేళ కలిగి ఉండకపోతే పస్తులు నన్నుండనిచ్చినాడు. వీధులందు తిరగనిచ్చినాడు, భిక్ష గుండుగా బ్రతకనిచ్చినాడు. చేసుకున్నంత భోంచేయనిచ్చినాడు. ఇట్టి పనులెల్లా రక్షించు ఈశ్వరుండు, ఇట్టి పనులెల్లా రక్షించు ఈశ్వరుండు అని పొగిడాడు. అంటే దీని అర్థం ఏంటి చూడండి. ఇచ్చే ఇచ్చను మహారాజు నాకేమిచ్చినాడంటే, మా ఇంట్లో నన్ను ఉండనిచ్చినాడు. ఎవరింట్లో వాళ్ళు ఉండడం అనేది హక్కు. ఇతడు ఉండనివ్వడం ఏంటండి చమత్కారం కాకపోతే? అంటే అతను తిడుతున్నాడు, పిసినారం ఉండకూడదుగా, ఎన్నడూ ఏమన్నా నాకు ఒక రూపాయన దానం చేశావురా అని చెప్పి ఈ విధంగా వర్ణిస్తున్నాడు. నా ఇంట్లో నన్ను ఉండనిచ్చినాడు, పొరుగుల వెంబడిపోయి ముష్టెత్తుకొని మళ్ళా మా ఇంటికి నన్ను రానిచ్చింది, అదొక పొగడత. మళ్ళీ ఏమంటున్నాడు, చలి వనంకకు పక్క శయ్యంబు లేకుంటే చేతులు ముడుచుకొని ఇచ్చినాడు. అంటే చలికి బాగా చలిపెట్టి వణుకుతుంటే నాకు మంచి శయ్య, అంటే పడుకోవడానికి ఒక మంచం, కప్పుకోవడానికి దుప్పటి లాంటి వసతులు లేకపోతే నన్ను చేతులు ముడుచుకోవడానికి అనుమతించుడు మా గొప్ప దుడ్డ ప్రభు, మహా గొప్ప మహారాజు, మనసున్న మహారాజు అని పొగుడుతున్నాడు. ఇంకా గ్రాసంబునకు ఒకవేళ కలిగి ఉండకపోతే పస్తులు నన్నుండనిచ్చినాడు అన్నాడు. గ్రాసంబునకు ఒకవేళ కలిగి ఉండకపోతే పస్తులు నన్నుండనిచ్చినాడు, నాకు తినడానికి తిండి దొరకనప్పుడు నన్ను ఉపాసం ఉండనిచ్చిండు, ఆహా ఎంత గొప్ప ప్రభు అయ్యా అంటూ మెచ్చుకున్నాడు. ఇక ఇంకేమన్నాడు, వీధులందు తిరగనిచ్చిండు నన్ను ఫ్రీగా మస్తు వీధులేంబడి. తర్వాత ఏమన్నాడు, భిక్షకుడుగా బతకనిచ్చినాడు, నన్ను భిక్షమెత్తుకుంటూ ముష్టెత్తుకుంటూ బతకడానికి అనుమతి ఇచ్చిండు. చేసుకున్నంత భోంచేయని ఇచ్చిండు, నేను ఎంత వండుకుంటే అంత తినడానికి నాకు ఇచ్చిండు అనుమతి, ఆహా ఎంత గొప్ప మహారాజు. ఇక ఇతడు గొప్ప నిజంగా ఈశ్వరుని లాంటి వాడు, మహా దొడ్డ ప్రభు అంటూ మెచ్చుకుంటే ఆ రాజు చాలా ఉబ్బిపోయాడు. మళ్ళీ ఒక రూపాయి కూడా ఇయ్యలేదు అనుకోండి. అంటే కవులతో పెట్టుకోవద్దు, అంత కసిగా వర్ణిస్తారు. అతడు తిడుతున్నాడో పొగుడుతున్నాడో తెలియకుండా అంతగా అద్భుతంగా కవిత్వం రాశాడు. అదేవిధంగా ఇంకొక సందర్భంలో ఇంకొక మహారాజు ఏం చేశాడట అంటే, ఒక కవిని పిలిపించి నా మీద కవిత్వం రాయమని అన్నాడు. మరి అతని పేరు, ఆ మహారాజు పేరు తిరుమల రాయుడు. ఆ తిరుమల రాయుడిని వర్ణించుకుంటూ, మహా పీనాసి మహారాజు అతడు, అతన్ని వర్ణించుకుంటూ ఇంకొక కవి ఇంకొక సందర్భంలో చెప్పినటువంటి కవిత చెప్తా వినండి. అన్నాది గూడ హరుడవు, అన్నాదిని గూడ కున్న అసుర గురుండవు. అన్నా తిరుమల రాయ కన్నొక్కటి దక్కెగాని కౌరవపతివే అన్నాడు. అంటే అన్నాది కూడా హరుడవు, ఆ నాతి అంటే నీ యొక్క భార్యతో నీవు కూడి ఉన్నప్పుడు నువ్వు హరునివి, శంకరునివే. ఎందుకంటే నీ భార్యవి రెండు కళ్ళు, నీది ఒక కన్ను, మొత్తం మూడు కన్ను. ఒరి గుడ్డి ముండా కూడా ఉంటి కన్ను వాడా, నువ్వు నీ భార్యతో కలిసి ఉన్నప్పుడు నువ్వు హరుణ్ లాంటి వాడి అన్నాడు. అన్నాదిని కూడా కున్న అసుర గురుండవు, నీ భార్యతో నువ్వు కలిసిన సందర్భంలో నువ్వు అసుర గురువునివి, అంటే శుక్రాచార్యుని అంతర్వాడివి. అంటే శుక్రాచార్యుడు చాలా బుద్ధిమంతుడు, అందుకే అతనితో పోల్చిందని మహారాజు అనుకుంటుడు. ఓరి గుడ్డివాడ అని అంటుడు మళ్ళీ శుక్రాచార్యునివి, ఏకాక్షివి అని అన్నాడు. ఇంకేమన్నాడు, ఓ తిరుమల రాయ, ఓ మహాప్రభువా, కన్నొక్కడి దక్కే గాని, నీకొక్క కన్నున్నది గాని నువ్వు నిజంగా ఎటువంటి వాడివయా అంటే, ఆ కన్ను కూడా పోతే మొత్తానికి గుడ్డివాడ అయిపోయి ధృతరాష్ట్రం అవుదు కదా అని పోయాడు. చూసారా ఎంత చమత్కార భరితంగా ఈ పద్యాలను కవులు రచించారు. కాబట్టి మీకు ఈ పద్యాలు నా యొక్క ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అందరికీ ధన్యవాదాలు. శుభదినం.